Namaste, welcome to Great Telangana TV. Congress senior neta Chalmeda Lakshmi Narasimharao Anuhyanga TRS party lo cheradam Ummadi Karimnagar jilla rajakeyalo sanchalanga marindi. Chalmeda gata rendu dashabdaluga Congress party lo konasagutunnaru. Tana tandri Chalmeda Anandrao NTR cabinet lo Nyayashakha mantriga panichesaru. Tandri varasudiga rajakeyalloki vachina Chalmeda 2009 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటింపాలయ్యారు. సొంత పార్టీ వారే తనను ఓడించడానికి ఆనాడు కుట్రలు పన్నారని స్వయంగా చల్మెడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ఆరంభించిన చల్మెడ మొన్నటి వరకు పిపిసి ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగారు. గతంలో రెండుసార్లు కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా తన సేవా కార్యక్రమాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు చేరువయ్యారు. కాగా ప్రస్తుత రాజకీయాల్లో నీతి నిజాయితీ గల నాయకుడిగా పేరుగాంచిన చల్మెడను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం దాగి ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే రమేష్ కుమార్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏ క్షణమైనా ఆయనపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పైగా ఎక్కువగా జర్మనీలో ఉండే చెన్నమనేని స్థానికులకు అందుబాటులో ఉండరని అపవాదు ఉంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెన్నమనేనికి ప్రత్యామ్నాయంగా చల్మెడను టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని, వేములవాడకు ఉప ఎన్నికలు వస్తే చల్మెడ లక్ష్మీనరసింహారావును బరిలోకి దింపడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వేములవాడకు ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు గులాబీబాస్ ఆదేశాలు జారీ చేశారట. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ వేములవాడపై కన్నేసింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన చల్మెడ వేములవాడ నుంచే పోటీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాషాయ పార్టీలో కంగారు మొదలైంది. స్థానికుడు సేవా కార్యక్రమాలతో వేములవాడ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న చల్మెడను ఢీకొట్టి గెలవడం కష్టమని బండి బ్యాచ్ కలవరపడుతుందట. మొత్తంగా సీఎం కేసీఆర్ పర్ఫెక్ట్ స్కెచ్ వేసి చల్మెడను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం ద్వారా ఇటు రేవంత్ రెడ్డికి అటు బండి సంజయ్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారని, ముఖ్యంగా వేములవాడపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.